తమిళనాడులో కిమ్ కోబ్రాను ఈశా యోగా కేంద్రం వాలంటీర్లు ఎంతో చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలేశారు. కోయంబత్తూర్ బూలుంవట్టిలోని ఈశా యోగా కేంద్రం వెనుక భాగంలో 14 అడుగుల భారీ కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బంది ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా రావడంతో ఈశా యోగా కేంద్రం వాలంటీర్లే కింగ్ కోబ్రాను ఒడిసి పట్టుకున్నారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. అటవీ అధికారులు రక్షణ కవచాలు లేకుండా రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.